హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ చేతి వంటలు. ఈరోజు చాలా సింపుల్గా చాలా హెల్దీగా ప్రోటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశ తయారు చేసుకోవడానికి ముందుగానే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కాబోలు శనగలు గిన్నెలో వేసుకోండి. వేరొక గిన్నె తీసుకొని ఏ కప్పుతోనైతే కాబోలు శనగలు తీసుకున్నామో అదే కప్పుతో సగం బియ్యం తీసుకోండి. ఒక పావు స్పూన్ మెంతులు తీసుకోండి. ఇవి నీట్గా కడుక్కొని వీటి నింపుగా నీళ్ళు పోసి ఒక 6 గంటలు నానబెట్టుకోండి. ఒక 6 గంటల తర్వాత నానాయో లేదో చూసుకోండి, నానిపోయేవండి. కాబోలు శనగలు అనేవి ఇలా నానాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పైన పేస్ట్లా ఉండాలి. మూత పెట్టి ఒక 3 నుండి 4 గంటలు ఫ్రిజ్లో పెట్టకుండా బయట ఉంచేయండి. ఇలా మూత పెట్టి ఒక 3 నుండి 4 గంటల వరకు. మరి ఎక్కువ పులొద్దండి, పులిస్తే టేస్ట్ పోతుంది. కొంచెం పులిస్తే సరిపోయిద్ది. ఈ టైంలో రుచికి సరిపోయినట్లుగా సాల్ట్ వేసుకొని వాటర్ని పోసుకొని కలుపుకోండి. మరి ఎక్కువ వాటర్ పోసి కలిపేయకండి, పల్చిగా అయిపోతే దోశ రాదు. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఉల్లిపాయ రాసుకోండి, దోశ అనేది బాగా వస్తుంది. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే దోశ అనేది బాగా వస్తుందండి. 2 గరిటెలు పిండిని తీసుకొని దోశలాగా వేసేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే మామూలు ప్యాన్లో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దోశ అనేది మరీ పల్చగా వేసేయకండి, బాగా రాదు. కొంచెం ఇలా వేసుకోండి. ఆయిల్ చుట్టూ మధ్యలో కూడా వేసుకోండి. ఆయిల్ ఇలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది మధ్యలో కూడా వేయడం వల్ల. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇలా ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, క్యారెట్ని తురుముకొని క్యారెట్ని వేసుకోండి. గరిటెతో ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తడం వల్ల క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దోశకు పట్టేస్తుంది, లేకపోతే తిరగేసేటో పడిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకొక పక్క తిప్పుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రాకముందు తిప్పేస్తే దోశ అనేది ఇరిగిపోయిద్ది. ఇంకో పక్క కాలింది, కొంచెం ఇలా కాలిన తర్వాత తిప్పేసి ఈ క్యారెట్ అది పక్క తులితే అందులోకి వేసేసుకోండి. ఇలా గరిటెతో ఇలా వేసి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ దోశ తీసేశాక మళ్ళీ ఉల్లిపాయ రాసుకొని మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అలా వేసేసుకోండి. లేకపోతే సరిగ్గా రాదు. అంతేనండి, ప్రోటీన్ దోశ రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.